స్తోత్రం హల్లెలూయ. మరి ఇక్కడ మనం ఇంతమంది కూర్చున్నాము, రక్షింపబడిన వారందరూ కూడా యేసు రక్తం చేత కడగబడిన వారు. దేవునికి స్తోత్రం. యు ఆర్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు నీ కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడని, తన ప్రాణం పెట్టినాడు నీ కొరకని, పాపముల నుండి నిన్ను విడిపించినాడని, తన రక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడని, ఆయన చీకటి నుండి అంధకారం నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నిన్ను నడిపించినాడు. రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, ఏర్పరచబడిన వంశముగా, విలువైన దేవుని సొత్తుగా నిన్ను తీర్చినాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అందుకే మనం విలువ పెట్టి కొనబడిన వారం. వి హ్యావ్ ఎ ప్రైస్ ట్యాగ్. మనము అల్లాటప్పగా ఏదో మరి చౌకబారుగా ఉండేవారం కామనమాట. మనమంతా విలువైన వారం. మన కొరకు యేసు ప్రభు తన రక్తాన్ని ధారపోసినాడు, రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అని మరి అపొస్తల కార్యం 20వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మరి ఈరోజు పాపము నుండి నీకు విడుదల కావాలంటే యేసు రక్తం మరి చిందింపబడితే నీ పాప క్షమాపణ కలుగుతుందని నువ్వు మర్చిపోకూడదు. మత్తయి సువార్త 26 28లో ఒక మాట ఉంది. ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు మత్తయి 26 28, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. మరి ఈ రక్తము ద్వారా నీకు ఇన్ని ఆశీర్వాదాలు. ఇప్పుడు మనం పాట పాడినాం, రక్తంలోనే ప్రాణం ఉన్నదని, రక్తము దేహమునకు ప్రాణమని లేవియాకాండం 17:11 అంటే రక్తం. ఒక మనిషి బలహీనుడు అంటే సరిగా రక్తం లేదండి దేహంలో అని అంటారు కదా. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే రక్తం చాలా పోయిందా అని అంటారు. ఎందుకంటే రక్తం పోయిందంటే, చాలా పోయిందంటే మనిషి ప్రాణం కూడా పోతుంది. అంటే రక్తము అంటే ప్రాణంతో సమానం. ప్రభు ప్రాణం పెట్టినాడు, తన రక్తము మరొకరకు ధార పోసినాడు. మరి పాపములో ఉన్నవారికి మరణము, మరణ శిక్ష ఉన్నది. వాక్యంలో మనం చూస్తున్నాం, ఏలనగా పాపము వలన వచ్చు జీతము మరణం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి చూడండి. పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట ఉంది. అందరూ పాపము చేసినారట. అంతకుముందు 22వ వచనం, అది యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలంగా నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. రక్షణ అనేది దేవుని నీతి, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అందరూ పాపం చేసినారు, అందరికీ రక్షకుడు అవసరం. ఒక రోగికి ఒక వైద్యుడు ఏ విధంగా అవసరమో అలాగూ ఒక పాపికి ఎవరు అవసరం? రక్షకుడు అవసరం. దేవుని స్తోత్రం. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచువాడు ఎవడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 6వ 23వ వచనంలో ఇంకో మాట ఉంది. 22 23 నేను చదువుతున్నాను. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఒక్కసారి పాపం నుండి విడిపింపబడిన తర్వాత తిరిగి మరి యేసు రక్తాన్ని చులకనగా చేయకూడదు. యేసు రక్తాన్ని నీ పాదముతో తొక్కకూడదని వాక్యంలో ఉన్నది. ఎందుకంటే వన్స్ యు హ్యావ్ యాక్సెప్టెడ్ జీసస్ అంటే హీ హాస్ పేడ్ సచ్ ఏ గ్రేట్ ప్రైస్, ఇంత గొప్ప విలువ నీ కొరకు నా కొరకు చెల్లించినాడు. కాబట్టి తిరిగి పాపం చేసి ఆయన గాయాన్ని మరీ రేపకూడదని మనం నేర్చుకోవాలి. పాపము వల్ల నీకే ప్రయోజనం లేదు. పాపము ఎప్పుడు కూడా నీవు సాతాను దృష్టిలో పాపం చేసినప్పుడు చాలా మరి చులకన అయిపోతావు. పాపం వల్ల నీకు కీడు ఉన్నది, పాపం వల్ల శాపం ఉన్నది, పాపం వల్ల శిక్ష కూడా ఉన్నది, పాపం వల్ల రోగం కూడా ఉన్నది, పాపం వల్ల నిత్య నరకము ఉన్నది. కాబట్టి పాపం నుండి మానవునికి ఏం కావాలి? విడుదల కావాలి. పాపం నుండి విడిపింపబడాలంటే యేసు ప్రభు తన విలువైన రక్తాన్ని శిలువ మీద చిందించాల్సిన అవసరం ఉన్నది. అందుకే యేసు రక్తము చాలా శక్తి గలదని మనం నేర్చుకుంటున్నాం. మనలో పాపం చేసినప్పుడు మనలో ఎప్పుడు కూడా ఒక గిల్టీ కాన్షియస్ ఉంటుంది కదా, అపరాధ భావం. సాతానుడు చాలా ఆనందిస్తాడు అప్పుడు. ఎప్పుడైతే నీవు పాపం చేస్తున్నావో నీకు దేవుని ఎదుట ధైర్యం అనేది ఉండదు, ధైర్యాన్ని కోల్పోతావు. మరి పాపం చేసినప్పుడు దేవునికి దూరం అయిపోతావు. ఓన్లీ సిన్ కెన్ సపరేట్ మ్యాన్ ఫ్రమ్ గాడ్. కాబట్టి చాలా నష్టాలు పాపం చేసిన వారికి ఉన్నదని మనకు అర్థమవుతుంది.
తర్వాత ఎజెకియేలు 18:4 వచనంలో ఉంది, పాపం చేయువాడు తప్పకుండా మరణ శిక్ష అనుభవించాలి. పాపం చేసే ప్రతివాడు మరణిస్తాడు. వాక్యం పదే పదే మనకు బోధిస్తుంది. మరి క్రీస్తు రక్తము మన అక్కర్లన్నీ కూడా తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. నీకు పాప నివారణ యేసు రక్తం, శాప నివారణ యేసు రక్తం, నీకు రోగ నివారణ యేసు రక్తం, సాతానుపై విజయము యేసు రక్తం. అంటే యేసు రక్తం ఏ విశ్వాసి యొక్క ప్రతి అవసరత కూడా తీరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు రక్తమే జయమని పలకాలని మనం బిడ్డలు కూడా నేర్పిస్తాం. యేసు రక్తమే జయం అంటాం ప్రార్థన అయిన తర్వాత. అంటే యేసు రక్తం ద్వారా మనకు విజయం ఉన్నది. సాతానుడు ఓడిపోతాడని అర్థం. ఒక దగ్గర మరి ఒక సేవకుడు, గ్రామంలో సేవ చేసేవాడు, చేతుల్లో చిత్తలు ఇట్లా పెట్టుకొని పాటలు పాడుకుంటా ఒక అడవి ప్రాంతం నుండి వెళ్తున్నాడు. ఇతనేమో ముసలితన ముసలివాడు, ఆ తోడొచ్చేటేమో యవనస్తుడు. అయితే అకస్మాత్తుగా ఒక పులి వచ్చిందట. పులి రాగానే ఎట్టుంటుంది పరిస్థితి కదా, యవనస్తుడు పరిగెత్తుకుని ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడట. ముసలాయనకేమో చెట్టు ఎక్కరాదు. ముసలివాడు ఆ చిరతలు పట్టుకొని, ఏ సురక్తమే జై, ఏం చేస్తావు చెయ్యని పులి మీదకి వెళ్ళినాడు. ఆ పులి వెంటనే ఇది ఎక్కడ జంతువు ఏమో అని చెప్పి వెనుకకు వెళ్ళిపోయిందట. అంటే ఇది మరి జరిగిందో లేదో నేను విన్నాను. అంటే ఏ సురక్తమో జై అని ఒక్కసారి ధైర్యం తెచ్చుకొని ఆ పులి మీదకి ఎగరాని ఆ పులి భయపడిపోయిందంట. సాతానుడిని కూడా బెదిరించడానికి మన గొప్ప ఆయుధం ఏంటి? యేసు రక్తం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి రక్తము ఒక గొప్ప మర్మము. ఆది కాండము మరి మొదటి 3 అధ్యాయంలోనే మీరు చూస్తారు రక్తం యొక్క మర్మం. ఎందుకంటే వారు దేవునికి, ఆదాము అవ్వలు దేవునికి విధేయులై వెంటనే వారు జంతువును మరి చంపి ఆ యొక్క చర్మాన్ని ఏం చేస్తారు, వారు అవమానం సిగ్గు కప్పుకోవడానికి వాడతారు. అప్పుడే రక్తము మరి ఆ మర్మం మనకు అర్థమవుతుంది. అంటే యేసు రక్తము చేత కప్పబడిన వారికి అవమానము సిగ్గు ఇవన్నీ కూడా కప్పబడి వారికి మంచి పేరు కీర్తి ఇవన్నీ లభిస్తుంది అని నేనైతే అర్థం చేసుకున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ పాపం వలన వచ్చిన సిగ్గు అవమానం ఇవన్నీ కూడా యేసు రక్తం చేత కప్పబడిపోతుంది. యువర్ బి కవర్డ్ అండర్ ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. మరి కొన్ని కార్యాలు నేను చెప్పి ముగించుకుంటాను. ఒక 7 కార్యాలు యేసు రక్తం గురించి. మొట్టమొదటిది, యేసు రక్తము నిన్ను విమోచిస్తుంది. పేతురు తన పత్రికలో 1 పేతురు 1:19 ఈ మాట ఉంది, చూడండి, తొందర తొందరగా తీయండి. 1 పీటర్ 1:18-19. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదరు. మన విమోచన క్రయధన మాట యేసు రక్తం. అంటే మనము పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి. ఎందుకంటే వెండి బంగారముల చేతనైనను క్షయవస్తువుల చేతనైను మనం విమోచింపబడలేదు, కానీ నిర్దోషము నిష్కళంకమైన పవిత్రమైన పరిశుద్ధమైన యేసు రక్తము చేతనే మనము విమోచింపబడినాం. ఫస్ట్ థింగ్, వి గెట్ రిడీమ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. అంటే సాతాను యొక్క బానిసతో నుండి మనల్ని ప్రభువు విమోచించినాడు తన రక్తం ఇచ్చి. బ్లడ్ రిడీమ్స్ యూ ఫ్రమ్ సీటన్. సాతాను నుండి విమోచనని కలిగింది రక్తం ద్వారా. 2వది చూడండి, యేసు రక్తము నిన్ను నీతిమంతునిగా తీరుస్తుందని రోమీయులకు రాసిన పత్రిక 5:9 ఉంది. నీతిమంతునిగా తీర్చేది యేసు రక్తము. Romans 5:9. కాబట్టి ఆయన రక్తము వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. పాపము చేస్తే ఉగ్రత, దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి తప్పకుండా వస్తుంది. ఉగ్రత నుండి విడుదల పొందాలంటే నీవు నీతిమంతునిగా ఉండాలి. నీకు నీతిమంతం కావాలంటే యేసు రక్తము నిన్ను నీతిమంతునిగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇంతకు ముందు వచనాలు చదివితే మీరు భక్తిహీనులుగా ఉండినారు, మీరు శత్రువులుగా ఉండినారు, మీరు కొంత దూరముగా దేవునికి దూరంగా ఉండినవారు. ఇప్పుడైతే క్రీస్తు రక్తం ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. మన నీతి కాదు. మన నీతి ఏ పాటిది దేవుని ముందు? అది వట్టి మురికి గుడ్డలంట. నువ్వు ఈరోజు పరిశుద్ధుల గుంపులో ఉన్నావు, పరిశుద్ధురాలుగా ఉన్నావంటే యేసు నీతి నీ మీద ఉన్నదని నువ్వు మర్చిపోకూడదు. అంటే దేవుడు నిన్ను చూసినప్పుడు
యేసుక్రీస్తు చెల్లించిన రక్తం గుండా నిన్ను చూస్తున్నాడు. అందుకే నీవు నీతిమంతునిగా దేవుని దృష్టిలో కనబడుతున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్చినాడు. అందుకే మనము ఆయన ఉగ్రత నుండి రక్షింపబడినాం. ఏలైనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడినలా సమాధానపరచబడిన వారమై ఆయన జీవించిన చేత మరి నిశ్చయముగా రక్షింపబడదాం. అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం దేవుని అందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం, నీతిమంతులం అయిపోయినాం. అందుకే దేవునితో మనకు సమాధానం ఉన్నది. యు హ్యావ్ పీస్ విత్ గాడ్ వెన్ యు ఆర్ రైటియస్. అంటే నీ నీతి కాదు, ప్రభువు నీతి ద్వారా నీవు దేవునితో, పరమదేవునితో, తండ్రితో సమాధాన స్థితి పొందుకున్నావు. పీస్ విత్ గాడ్. మరి లేకుంటే పాపం నువ్వు చేస్తే నీకు సమాధానం దేవుని దగ్గర ఉండదు, మనుషులతో ఉండదు. నువ్వు ప్రార్థన చేయలేవు, నీ ప్రార్థన దేవుడు వినడు. నీ హృదయంలో పాపము లక్ష్యం చేసినట్లా దేవుడు నీ ప్రార్థన ఆలకింపడు. అందుకే బ్లడ్ జస్టిఫైస్ అస్. యేసు రక్తము మనల్ని నీతివంతులుగా తీరుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది, యేసు రక్తము మనల్ని పవిత్రులుగా మారుస్తుందని మొదటి యోహాను 1:7 చూడండి. 1 John 1:7. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లా మనం అన్యోన్య సహవాసం గలవారమైందు. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్లెన్సెస్ ఫ్రమ్ ఎవ్రీ సిన్. అంటే యేసు రక్తమే. ఇప్పుడు పాప క్షమాపణ కావాలి. ఒక పాపి వచ్చి తన పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడి దేవుని పాదాల మీద పడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. పాప నివారణ ఎలా కలగాలి? యేసు చెందించిన రక్తం ద్వారానే. యేసు రక్తం ద్వారానే ప్రతి దుర్నీతి నుండి నువ్వు విడిపింపబడుతున్నావు. ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇట్ క్లెన్సెస్ యూ ఫ్రమ్ ఎవ్రీ సిన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తంలో చాలా శక్తి ఉందండి. 21 సంవత్సరాల సేవల జీవితంలో యేసు రక్తం యొక్క శక్తిని అనుభవించిన. చలికాలము గట్టిగా కొబ్బరి నూనె, సీసా గట్టిగా అయిపోతుంది కదా కొబ్బరి నూనె. అది ఒకసారి ఇక్కడ ఎవరికో అపవాది మరి బాధిస్తుందని ఆ సేవ ఆరంభ దినాలు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. నా చుట్టూ 20-30 మంది ఉన్నారు స్త్రీలు, ప్రార్థన చేస్తున్నాం మేము. అయితే ఆమె అస్వస్థతగా ఉన్న ఆ యవనస్త్రాలు తెచ్చినారు, దాంతోపాటు కొబ్బరి నూనె గట్టిగా ఉంది. చలికాలం సీసా కనబడుతుంది గట్టిగా, తెల్ల గడ్డలాగా ఉంది అనమాట. అయితే ఇంతకుముందు మేము చిన్న ప్రాయంలో స్కూల్ వెళ్ళేటప్పుడు కొబ్బరి నూనె గట్టిగా అయితే మేము ఎండలో పెట్టేది, పొయ్యి దగ్గర పెట్టేది అది కరగడానికి. అయితే ఇది నీకు చాలా గట్టిగా, నేను అనుకుంటున్నాను అనమాట ఇది చాలా. ఇప్పుడు నూనె తీసి నేను ప్రార్థించాలంటే చాలా గట్టిగా ఉంది కదా, ఎలాగని మనసులో అనుకుంటున్నాను. అంతలో గుంపులో ఒక సహోదరి అన్నది, సిస్టర్ మీరు చేతిలో పట్టుకోండి అది కరిగిపోతుంది అన్నది. అప్పుడు నాకు ఒక విశ్వాసానికి ఒక సవాల్లాగా అనిపించింది. ఏంటి చేతిలో పట్టుకుంటే ఎట్లా కరుగుతుంది? అది నేను వెంటనే తీసి ఆమె అందరి ముందు అన్నది కదా, ఆ కొబ్బరి నూనె చేతిలో తీసుకొని యేసునామంలో ప్రభువా ఈ నూనెని పరిశుద్ధ రక్తంగా మార్చు అనగానే కరిగిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే అంటే చాలా వింత అనిపించింది నాకు, చాలా వింత అనిపించింది. దాని తర్వాత ఎప్పుడైనా కానీ ఇక్కడ చలికాలం ఆ గట్టి కొబ్బరి నూనె సీసాలు చేతులు పట్టగానే వెంటనే ప్రార్థన చేయగానే అది కరిగిపోతుంది. అంటే యేసు నామములో శక్తి ఉంది, యేసు రక్తములో కూడా గొప్ప శక్తి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చాలామంది సమస్యలతో వచ్చినప్పుడు ప్రార్థన చేసి ప్రభువా ఈ నూనెని పరిశుద్ధ రక్తంగా మార్చి వారి సమస్యలు తీర్చుమన్నప్పుడు వెంటనే వారు విడుదల కలగడం. ఒక సహోదరి తన ఇల్లు అమ్మేస్తున్నారు, అప్పుల పాలైనారు, ఇల్లు అమ్ముకుంటారంటే కష్టపడి కట్టిన ఇల్లు ఎలా అమ్ముతారు? అప్పుడు నాకు విశ్వాసం, మీ ఇల్లు అమ్మబడదండి, నేను ప్రార్థన చేసి మీకు నూనె ఇస్తాను. యేసు రక్తం ద్వారా ఈ అమ్మే ఆలోచనలన్నీ కూడా కొట్టివేయబడుతుంది. నువ్వు రోజు ఉదయం లేచి ప్రార్థన చేసి యేసు రక్తాన్ని ఇంటి చుట్టూ మరి స్ప్రింకిల్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యేసు ప్రభు రక్తాన్ని నీవు మరి కొనియాడుతూ ఈ నీళ్లను చల్లమన్నప్పుడు దేవుని స్తోత్రం, వారి ఇంటి నుండి వారి కుమారుడు అమెరికా పోవడానికి గొప్ప మార్గం దేవుడు తెరిచి వాళ్ళ అప్పులన్నీ తీరిపోయింది. ఆ ఇల్లు అమ్మలేదండి, దేవుని స్తోత్రం. చెప్పలు కూడా దేవుని స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కదా. మనం ఆ విశ్వాసులు తెలుసుకోవాలి, దాన్ని వాడుకోవాలి. ప్రతిరోజు కూడా నువ్వు యేసు రక్తాన్ని, యూ హ్యావ్ టు ఇన్వోక్ ద పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. అలాగే నాలుగవది, యేసు రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, పరిశుద్ధ శాంక్టిఫైజ్. బ్లడ్ ఆల్వేస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ శాంక్టిఫైజ్ యూ అని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:12 తన స్వరక్తము చేత మనుషులను పరిశుద్ధపరచుటకు గవిని వెలుపట ఆయన శ్రమ పొందెను అనే వాక్యంలో ఉంది. అంటే
యేసు రక్తము ద్వారా ఈ లోక మాలిన్యం నుండి విడిపింపబడుతున్నాం, అపవిత్రత యావత్తు నుండి మరి వేరు చేయబడుతున్నాం. ఈ యేసు రక్తము నిన్ను కాపాడుతుంది అన్నమాట. మన బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేయాలి, దేవా నీ రక్తం చేత నా బిడ్డలు నీవు కప్పమని ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈ లోకంలోకి దిగిపోతున్నారు, ఏ కీడు సంభవిస్తుందో తెలియదు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఈ పాప ప్రపంచంలో సాతానుడు ఎప్పుడు కూడా మన చావు కోరేవాడు, మన కీడు కోరేవాడు, మనల్ని పతనం కావాలని వాడు ఎన్ని పన్నాగాలు పొందుతూ ఉంటాడు. వాటన్నిటి నుండి విడిపింపబడాలంటే నీకు యేసు రక్తం యొక్క కంచే కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది నిన్ను పరిశుద్ధపరుస్తుంది, ఇది నీకు నీతిమత్వం ఇస్తుంది, నిన్ను పవిత్రపరుస్తుంది, మరి ఇంకా నిన్ను విమోచిస్తుందని నేర్చుకున్నాం. ఐదో చూడండి, బ్లడ్ ఆల్వేస్ రికన్సైల్స్ యూ విత్ గాడ్. కొలసి 1:20 ఈ మాట ఉంది, 20 వచనంలో, సిల్వ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందునైనను పరలోకమందున్నవైనను, వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునవల్లని తండ్రి అభీష్టమాయను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీవు తండ్రి అయిన దేవునితో సంధి కలిగి, సహవాసం కలిగి, సమాధానం కలిగి ఉండాలంటే నీకు యేసు రక్తం అనే మీడియం కావాలన్నమాట. యేసు రక్తం కావాలి. సిలువ రక్తం చేతనే నీకు తండ్రితో సంధి కలుగుతుంది, సమాధాన పరచబడుతున్నావు. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ సిలువ ధ్యానాల్లో మీరు ఎవరితో కూడా అసమాధానంగా ఉండకూడదు. యేసు తన రక్తము ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. డోంట్ హ్యావ్ పీస్లెస్నెస్ విత్ అదర్ కో బిలీవర్స్. నువ్వు తోటి విశ్వాసులతో అసమాధానంగా ఎప్పుడు ఉండకూడదు. ఉంటే దేవుడు నీ ప్రార్థన వినాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని మరి నీ పాపం నిమిత్తం కదా ఈ లోకాన్ని పంపినాడు. ఆ కుమారుడు తన రక్తము నీ కొరకు ధారపోసినాడు కదా. ఇంకా నువ్వు ఎవరిని క్షమించకుండా ఉండగలవు? నీ పాపములన్నీ కూడా క్షమింపబడినప్పుడు నీవు ఇతరుల పాపములను కూడా ఏం చేయాలి? క్షమించాలి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రార్థన చేసినప్పుడు మీరు ఇతరులను క్షమించాలి అని మార్క్ సువార్త 11వ అధ్యాయము ఒకసారి తీయండి, 25వ వచనం, Mark 11:25, మీకు ఒకరి మీద విరోధం ఏమైనను కలిగి ఉన్నడల మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాణి క్షమించుడి. క్షమించాలి. క్షమా స్వభావం లేకుంటే నువ్వు దేవుని కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉండడానికి అసాధ్యమే. క్షమా స్వభావం లేకుంటే నువ్వు సేవ చేయడానికి ఉన్న అర్హత కూడా నీకు లేదు. ఎందుకంటే నువ్వు క్షమాపణ పొందినావు కదా. క్షమాపణ, ఎంత క్షమాపణ పొందుకున్నావు దేవుని యొద్ద నుండి? నీ పాపములన్నీ క్షమించినాడు. అలాగే నీకు కీడు చేసిన వారిని, నిన్ను బాధ పెట్టిన వారిని, నిన్ను గాయపరిచిన వారిని, నీ కీడు కోరేవారిని, ప్రతి ఒక్కరిని కూడా నీవు క్షమించాలి. అప్పుడే యేసు రక్తానికి అంత విలువ ఉన్నదని లోకం గమనిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునితో సమాధాన పరిచేది యేసు రక్తం. ఆరో చూడండి, నీవు దేవుని సన్నిధికి చేర్చేది కూడా యేసు రక్తం. ఇట్ గివ్స్ యాక్సెస్ టు గాడ్. Hebrews 10:20 మాట చూడండి, 19:20, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని. అంటే పరిశుద్ధ రక్తం ద్వారానే నువ్వు దేవుని, పరిశుద్ధుడైన దేవుని, పరమ తండ్రిని సమీపించాలంటే యేసు రక్తం ద్వారానే నీవు ఆయనను సమీపించగలుగుతున్నావు. అంటే ఇట్ ఇస్ గివింగ్ యాక్సెస్ టు గాడ్స్ ప్రెజెన్స్. దేవుని ఇంటి పైన మనకు గొప్ప యజమానుడు, యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. దేవుని సన్నిధానమును చేరినప్పుడు యేసు రక్తం ద్వారానే చేరుతున్నావు. లేకుంటే నీకు ముఖం ఎలా చెల్లుతుంది పరిశుద్ధులైన దేవుని దగ్గర? యేసు రక్తం ద్వారానే నీకు అంత ధైర్యం అన్నమాట. అందుకే వాక్యంలో Hebrews 4:12 ఉంది కదా, కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు నువ్వు ధైర్యముగా కృపాసనం యొద్దకు వెళుతున్నావు. వెళ్ళి నీ అక్కర్లన్నీ కూడా తీర్చుకుంటున్నావు. అంటే ఇంతకుముందైతే పాత నిబంధనలో యాజకులు ఆ పనిచేసేది, ప్రధాన యాజకులు జంతువులు బలి చేసి ఆ రక్తంతో మరి పరిశుద్ధ స్థలంలో వెళ్ళి జనుల పాప పరిహారార్థం వారు అలాగూ ప్రార్థనలు వేడుకునేది. కానీ జంతు బలి కాదు, యేసుప్రభు ఒకేసారి సర్వలోక పాప పరిహార నిమిత్తం తన ప్రాణం ఏం చేసినాడు? బలి అర్పణ చేసినాడు. ఇంకా మాటి మాటికి నువ్వు బలులు అర్పించలే అవసరం లేదు. నేను ఎప్పుడు చెప్తాను, నువ్వు చేసిన పాపాలన్నిటికీ నువ్వు గొర్రెలు పొట్టేళ్ళు ఇవన్నీ తీసుకొని గువ్వలు తీసుకొని మందిరానికి రావాలంటే
ఇప్పుడు ఈ కాలంలో అట్లా రావాలంటే ఎక్కడ ఉందండి స్థలం? మీకు కూర్చోడానికి స్థలం లేదు. ఇంకా గొర్రెల రంకలు, ఇంకా పొట్టేళ్ళు ఇవన్నీ తీసుకొని ఆలయంకి వచ్చి మీ పాప పరిహారార్థం ఇవన్నీ బలి అర్పించాలంటే అది కాని పని. ఒకేసారి యేసు ప్రభు మన పాపములు అన్ని పాపముల కొరకు ఒకేసారి ఆయన ఏం చేసినాడు? తన విలువైన రక్తాన్ని చిందించినాడు. దేవుని స్తోత్రం చెప్పలు కొట్టి దేవుని స్తోత్రం. అందుకే మనకు ధైర్యంగా దేవుని సన్నిధికి చేరి ప్రార్థనలు చేస్తున్నాం. వీ హ్యావ్ యాక్సెస్ టు గాడ్. చివరిగా ఏడవది, సాతానును అణిచివేసేది యేసు రక్తం. ప్రకటన గ్రంథం 12:11 మాట ఉంది. రెవల్యూషన్ 12:10-11 నేను చదువుతున్నాను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది. అపవాదికి మరి ఒక పేరు ఇక్కడ ఉంది. వాని పేరేంటి? నేరము మోపువాడు. నేరం మోపువాడు వాడు అపవాది, పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అంటే దేవుని బిడ్డలు తమ ప్రాణము లెక్క చేయరు. వారు సాతానుకు వంగరని అర్థం, సాతానుకు బానిసలు కారు. వారు యేసు రక్తం ద్వారా సాతాను యొక్క తంత్రములన్నింటినీ కూడా జయిస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు నేరం మోపుతాడు ఈ సాతానుడు? నువ్వు ప్రార్థన చేయడం లేదు, నువ్వు వాక్యం చదవడం లేదు, నీ భక్తి సరిపోదు, నువ్వు పాపం చేస్తున్నావు, ఈ నేరారోపణలు చేసే అపవాది నుండి విడిపించడానికి మరి యేసు తన రక్తమును, గొర్రెపిల్ల రక్తమును బట్టి, 11:11 గొర్రెపిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వానిని ఏం చేసి ఉన్నారు? జయించి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. యేసు రక్తానికి భయపడుతున్నాడు సాతాను. అందుకే నీకు చీకటి కళలు, చీకటి చింతలు, సైతాను కొందరు కళలో సైతాను వచ్చిందంటారు. నువ్వు మంచి దర్శనాలు చూడాలి కదా ప్రార్థన చేసి, సాతాను చూసినాను అంటారు. వెంటనే నువ్వు ఏం చేయాలి? యేసు రక్తము జయం, నాకు భయం లేదు, దేవుడు నాకు విజయం ఇస్తాడు యేసు రక్తం ద్వారా అని నీవు గ్రహించాలి. మనం 7 కార్యాలు చూసినాం. 1, బ్లడ్ రెడీమ్స్ అస్, యేసు రక్తం మనల్ని విమోచిస్తుంది. 2, బ్లడ్ జస్టిఫైస్ అస్, యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా తీరుస్తుంది. 3, యేసు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది ప్రతి దుర్నీతి నుండి, బ్లడ్ క్లెన్సెస్ అస్. 4, బ్లడ్ శాంక్టిఫైస్ అస్, యేసు రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తుంది. 5, బ్లడ్ రికన్సైల్స్ అస్, అంటే దేవునితో సంధి సమాధానము చేకూరుస్తుంది. 6, యేసు సన్నిధానానికి మనం దేవుని తరమ తండ్రిని చేరుకోవడానికి ఇది ఏర్పాటు, యేసు రక్తం ద్వారానే కలిగింది. యాక్సెస్ టు గాడ్. 7, సాతాన్ను ఓడించడానికి యేసు రక్తం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కాబట్టి యేసు రక్తము అంత విలువైందన్నమాట. సిలువ ధ్యానాల్లో యేసు రక్తం గురించి ధ్యానించుకుంటే ఆ సిలువ ధ్యానాలు వల్ల ప్రయోజనం ఏముంది? యూ షుడ్ నో ద వాల్యూ బై విచ్ యు ఆర్ పర్చేస్డ్. అంటే సైతాన్ యొక్క సంఖ్యళ్ళ నుండి, బానిసత్వం నుండి, చీకటి నుండి, అంధకారం నుండి, శాపం నుండి, రోగం నుండి, వీటన్నిటి నుండి విడుదల పొందుతున్నావు యేసు రక్తం ద్వారా. నిత్య జీవానికి ప్రవేశం కూడా యేసు రక్తం ద్వారా నీకు లభించింది. పాపివైన నీవు పరిశుద్ధులైన తండ్రితో ఏమి బంధం, ఏమి పొత్తు, కానీ యేసు రక్తం ద్వారా నువ్వు పరమ తండ్రిని, పరిశుద్ధులైన తండ్రిని మరి సంధి చేసుకుంటున్నావు, సహవాసం అనుభవిస్తున్నావు. అలాగే తండ్రితో సదాకాలం ఉండడానికి నీవు పాపముల నుండి విడిపింపబడి పరలోకం చేరుకుంటున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. యేసు రక్తం గురించి ధ్యానించినాము, సంఘం అంతా నిలబడాలని కోరుతున్నాను. రెస్పెక్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. పాపక్షమాపణ మరి యేసు ప్రభు చిందించిన రక్తం ద్వారానే తప్ప మరి దేని ద్వారా నీకు పాపక్షమాపణ దొరకదు. ప్రభువా, అమూల్యమైన ప్రశస్తమైన నీ రక్తం మా కొరకు నీవు అర్పించినావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేకల యొక్క గొర్రెల యొక్క రక్తం వంటిది కాదు, ఇది పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, ఏ దోషము లేని, పాపము లేని పవిత్రమైన రక్తం మా కొరకు ధారపోసిన వందనాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవ. ఈరోజు నుండి మేము ధైర్యం పొందుకోవాలి. సాతాన్ని ఎదిరించడానికి గొప్ప యుద్ధోపకరణం మీరు బయలుపరిచిన వందనాలు చెల్లిస్తున్నా. ఇది నిలిచిన ప్రతి ఒక్కరికి నీ రక్త ప్రోక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ రక్తంతో మమ్మను కప్పునైనా, నీ రక్తం ద్వారా మాకు భద్రత ఉంది కనుక నీకు స్తోత్రం. నాయన, సంఘాన్ని దీవించండి, వారి చేస్తున్న పనులన్నింటినీ ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే నువ్వు సమాధానకర్తయగు దేవుడు ఉన్నాయన. మా పాపములను క్షమించిన రీతిగా
మేము ఇతరుల పాపములను కూడా క్షమించాలి. ఒకరినొకరు మిక్కటముగా ప్రేమ కలిగి ఉండటకు సహాయము దయచేయండి. నాయన నీకు స్తోత్రం పెట్టి మంచి అవకాశం మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం టీవీ ద్వారా విన్నవారిని కూడా మీరు గొప్పగా దీవించండి. నీ రక్తము ఆశ్రయమని వారు గమనించినారు. నాయన నీకు స్తోత్రం. మరి ఈరోజు మమ్మల్ని దీవించి పంపుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా గొప్ప స్థాయిలో మీరు ఆశీర్వదించమని, ఈ లోకానికి సాక్షులుగా నిలబెట్టమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం సమయం 9:00 AM to 5:00 PM. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ క్లాక్ టవర్ దగ్గర సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చర్యన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకున్నట్టుకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చరణ్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్, 5 lakhs 20. ఫోన్ నంబర్ 0402-7-6-2-4-0-3-0. మరి ఒకసారి 0402-7-6-2-4-0-3-0. మా ఈమెయిల్ joycharyan@hotmail.com. మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 to 8:30 వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 to 8:30 వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 to 8:30 వరకు జిఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర రామ్నగర్లో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. యెహోవా మా ప్రభువ, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8:1. ప్రతి మంగళవారము ఉదయం 10:00 to 1:00 వరకు జాయ్ చరణ్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో. అందరికీ ఆహ్వానం. దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.